జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే మంచి ఆలోచనతో ఆన్లైన్ వ్యవస్థని అన్ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించకపోతే ఇవాళ దాని పరివసానం ఆన్లైన్లో జోదాల్ని విపరీతంగా ప్రవేశపెడుతూ ప్రత్యేకించి యువతని బాగా పక్కదారి పట్టించి తద్వారా చేస్తున్నటువంటి అనేక సమస్యలు కథనాలను మనం ఈరోజు పత్రికల్లో టీవీల్లో అన్నీ మనం ఎన్నో చూస్తున్నాం. దానికి స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్లో రమ్మీ పోకర్ లాంటి జోద క్రీడలన్నింటినీ కూడా నిషేధించడం జరిగింది. దీనిలో ఎవరైతే ఆన్లైన్లో ఈ ఆటని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు మొదటిసారి గనక మనం పట్టుకుంటే ఒక సంవత్సరం జైలు మరియు జరిమానా, అదే వ్యక్తి రెండవసారి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ దొరికితే కనుక రెండేళ్ల జైలు మరియు జరిమానా. అలాగే ఆడేవారికి దాంట్లో ఆన్లైన్లో జోదం ఆడేవారికి 6 నెలల శిక్ష విధిస్తూ ఈరోజు చట్టం చేయాలని చెప్పని జీవో చేయాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. లే రాలేదండి, ఏం రాలేదు సార్, రాలేదు సార్. అది వ్యతిరేకించలేదని ఎందుకు అనుకుంటారు మీరు? ప్రశ్నించే ఇప్పుడు రకరకాల ఇప్పుడు బాణీలు రకరకాలుగా ఉంటాయి. బాణీ మేము వ్యతిరేకించట్లేదని బోలందా? మేము వ్యతిరేకించిన దాంట్లో భారీగా మా గొంతు మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా వినిపించాల్సిన సబ్జెక్టులో మేము వినిపిస్తానన్నాం. లేదు అలా కాకుండా దాన్ని అంటే లాబింగ్ ద్వారా చెప్పాలి, మేము ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పాలి, ఇంకోళ్ళకి చెప్పాలి అంటే చెప్పి చెప్తున్నాం. మా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి జరిగే ఏ అన్యాయంలో అయినా కేంద్ర ప్రభుత్వానికి మా ప్రొటెస్ట్ని లేకపోతే మా వ్యతిరేకతని మా నిరసనని రిజిస్టర్ చేయడంలో ఎక్కడా కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోపం చేయలేదు, తప్పుటడుగు వేయలేదు, వెనకడుగు వేయలేదు, వేయలేదు. ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు మన రాష్ట్రానికి దరిద్రం, మోడీ గారికి బోలిన సీట్లు వచ్చినాయి అని చెప్పాడు. మేము ఎక్స్పెక్ట్ చేసాం రాజకీయ పార్టీగా మేము అంచనా వేసాం అటు ఇటు కాకుండా హంగు వస్తేమో మా సంఖ్య కావాల్సి వస్తేమో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా చెప్పాడు. ఇదేం దాసే మనిషి కాదు కదా, అయ్యి బాబు నేను అనుకున్నాను ఇటు జరిగిందని ఆయన చెప్పాడు కదా ఢిల్లీలో. మేము పార్ట్నర్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్ కదా, ఇద్దరు కలిసి తెస్తామన్నారు కదా. మీరు అడిగారు నా సమాధానం కూడా, మీరేమన్నారు చంద్రబాబుని మీరు బాగా తిట్టారు కదా ఇప్పుడు ఎందుకు మీరు కామకుండా, మేమన్నాం చంద్రబాబుని ఎందుకు నిలదీశాం, ఇద్దరు కలిసి ఓటు అడిగారు మోడీ గారు చంద్రబాబు గారు కలిసి ఓటు అడిగారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలన్నారు, ఆయన ఇస్తానన్నాడు. ఇద్దరు చేతులు పైకెత్తారు, సంకల పైకెత్తారు, చేతాజి పెట్టారు, వాటేసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు లాక్కున్నారు, నువ్వు కూర్చో అంటే నువ్వు కూర్చో అన్నారు. ఇవన్నీ చేసింది వాళ్ళు అధికారాన్ని పంచుకున్నారు, ఇక్కడ పంచుకున్నారు అక్కడ పంచుకున్నారు. అందుకని అలాగే అందుకని నిలదీస్తారండి, అందుకని నిలదీస్తారు. మేము ఇక్కడ మేము బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసి గెలిచి వచ్చాం. బీజేపీ మాకు ప్రధాన శత్రువే, మాకు కామన్ శత్రువే, టీడీపీ కామన్ శత్రువే, జనసేన కామన్ శత్రువే, కేఏపాల్ మాకు కామన్ శత్రువే, అందరూ కూడా రాజకీయంగా మాకు కామన్ శత్రువులే. అరే గల్లా అయింది, గల్లా పట్టుకోవటం అంటే చంద్రబాబు గారు లాగా మోడీ చొక్క పట్టుకున్నట్ట, లేకపోతే మీ ఆవిడ ఏది, నాకు మా ఆవిడ ఉంది నీకు మీ ఆవిడ లేదు, నీ కొడుకున్నాడు నా కొడుకు, నాకు కొడుకున్నాడు నీ కొడుకు లేదు అయ్యి అనలేదనే కాదు అంటే కాదు. ఏంటి చొక్కా పట్టుకోవటండి, చొక్కా పట్టుకోవటం ఉంటుందా? ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి చొక్కా పట్టుకుంటాడా? అనలేదా చొక్కా పట్టుకోమని అనలేదే, నిలదీయమని చెప్పారు, ప్రశ్నించమని చెప్పారు. కలిసి కాపురం చేస్తున్నారు, మీరు అధికారాన్ని పంచుకుంటున్నారు, మొత్తుగా సాగుతున్నారు అధికారం మొత్తులో. అడగవయ్యా బాబు ఇవన్నీ ఏం చెప్పానంటే మీకు అలా వినపడి ఉంటుంది, మైక్లో మాట ఇంకో రకంగా మీకు చేరుతుంది కదా. అట్లాగే ఎవరైనా విఘ్నత ఉన్నాడు ఎవడన్నా ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రిని చొక్కా పట్టుకొని ఎవరన్నా మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు అన్నారు బోలిని బూతులు తిట్టారు, ఈయన చెప్పాడు.
నాకు పెళ్ళం ఉంది నీకు పెళ్ళం లేదు, నాకు కొడుకు ఉన్నాడు నీకు కొడుకు లేడు, నాకు మనవడు ఉన్నాడు నీకు మనవడు లేడు, నాకు ఇల్లు ఉంది నీకు ఇల్లు లేదు, ఇట్లాంటి ఆయన మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు దిగజారు ఎప్పుడు మాట, ఇవాళ కాళ్ళు పట్టుకున్నారు మోడీ అమిత్ షా నేను ఇష్టం చేసి తిట్టారు, ఆడు కూనికోరు దొంగ ముద్దాయి అన్నారు, ఇప్పుడు ఫోన్ చేసి పుట్టినరోజు అంటే జాగ్రత్తగా శుభాకాంక్షలు అండి అని చెప్తారని చెప్తున్నారు. అమిత్ షా ఏం చేశాడని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నది నా గత ప్రభుత్వానికి. ఇప్పటికీ మోడీ గారు అంతగతం చేయింది, ఇప్పుడు ఏం చేశాడు నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాడు. బీసీ కార్పొరేషన్ ఆల్రెడీ ఆమోదం అయ్యి ఉన్నాయి కదా, లేదా అన్నీ ముందే అయిపోయినాయి కదా. చెప్పండి సార్, ఎవరు ఎవరండి దీన్ని మనం ఎందుకు వెళ్తాం సార్? ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, లేదు వీళ్ళందరూ కూడా శుభ్రంగా చేసుకుంటున్నారు అడ్డుగోలుగా ఏం లేరయ్యా అని చెప్పింది. ఇంకేం కదా మన అడ్డుగోలుగా లేవంటే ఇక ఆయన మన అడ్డుగోలుగా ఉన్నామని వెళ్ళమంటారా ఇది నాకు అర్థం కాదు. సార్ ఒకటే సార్, మీరు ధైర్యంగా స్థైర్యంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తప్పుడుతనంగా దొంగతనంగా నీళ్లు దొంగిలించే పరిస్థితి మనం చెయ్యం. మనకున్న వాటా మేరకే మన వాటాల్లోంచి మనం నీళ్లు తీసుకెళ్తాం. అంతకుమించి రాయలసీమలో ఉన్న వెనుకబాటుతనం కోసం, అది పోగొట్టడం కోసం, అక్కడ కరువు నివారణ కరువును పోగొట్టడం కోసం ఖచ్చితంగా ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.